वेलकम वेलकम टू एक्सप्रेस राजा, थैंक यू सो मच। అందరూ మా అలాగే మేధావులు వచ్చారు ఇవాళ. సో ఏంటి ఇవాళ టాపిక్? టోకెన్ నెంబర్ 1. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ప్రియాంక. ప్రియాంక, బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ మిర్చి లాంటి బ్రేకింగ్ న్యూస్. పాలు అనుకొని ఫినాయిల్ దాకిన యువకుడు కడుపులోని క్రిములు చనిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. ఆడి పరిస్థితి ఎలా ఉందో? తన పరిస్థితి అలానే ఉన్నది. తన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఫినాయిల్? చేయలేదు. పోనీ ఎప్పుడైనా వాడారా ఏదైనా కడగడానికి, క్లీన్ చేయడానికి? లేదు. మీరు ఏదైనా పనులు చేస్తారా? చేయ. ఎలాంటివి? స్టవ్ ఆర్పడం, వెలిగీయడం, స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం, స్విచ్ ఆన్ ఆఫ్, ఫ్రిడ్జ్ లో ఖాళీ వాటర్ బాటిల్ ఉంటే దాన్ని నింపి పెట్టడం, నింపిన వాటర్ ఖాళీ చేయడం, ఖాళీ చేసి అక్కడే వదిలేయడం. ఏంటో ఇవి కూడా అలవాటు. ఇవి రెగ్యులర్ గా ఇంట్లో వింటున్న కంప్లైంట్స్. మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఈ షోకి రావడం ఫస్ట్ టైమా అంటున్నా? సెకండ్ టైం. సెకండ్ టైం. వావ్, వెల్కమ్ బ్యాక్, థ్యాంక్ యూ. నాకు ముందే తెలుసు నువ్వు నుంచుంటావు తెలుసా, ఎందుకంటే అందరు స్ట్రైట్ గా ఉన్నారు మనోడు ఒక్కడే. ప్రదీపన తమ్ముడు అంటే అట్లనే ఉండాలి. హాయ్, మీ పేరు? అఖిల్ అన్న. అఖిల్ అన్న, ఓకే. అఖిల్ అన్న, అఖిల్, అఖిల్, బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్, ఎండలు ఎక్కువగా ఎక్కువగా పోయింది పోయింది పోయింది. ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఆకాశానికి అంటుతున్న పుచ్చకాయ ధరలు, పుచ్చకాయ ధరలు. ధర్నా చేస్తున్న ప్రజలు, త్వరలో నిర్మాణం ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం. ఏ నిర్మాణం? నిర్మాణం అంటే కట్టడం, తీర్మానం అంటే తీర్పు ఇవ్వడం. శభాష్ రా. హలో ప్రదీప్, దిస్ ఇస్ ప్రసన్న. హాయ్ ప్రసన్న. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బెదిరిపోయే బ్రేకింగ్ న్యూస్. నువ్వెల్పో జాగ్రత్త, రెడ్ అయ్యి మాక. ఇవాళ ఎవరో ఒకటి ఉందిరా. అరే నోరెళ్ళు పెట్టి పైకి చూడకు, ఒక మంచి పాట పాడమ్మా. నువ్వైనా నమ్మవుగా చెలియా, నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా, నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా. నువ్వులే నీ లోకంలో నన్నేనే బలి చేస్తాను, ఉంటే నా జతగా. సూపర్, నా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ చాలా బాగా పాడారు నిజంగా. ఇంత మంచి పాట, రొమాంటిక్ ఫీల్ ఉన్న సాంగ్ పాడుతుంటే వీళ్ళు మాత్రం భజన చేసినట్టు బాబా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్. ఓ, అదొకటి ఉంది కదా. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బెదిరిపోయే బ్రేకింగ్ న్యూస్. ఇంకొన్ని రోజుల్లో ఎర్త్ రౌండ్ షేప్ నుంచి స్క్వేర్ షేప్ మారడానికి ప్రయత్నిస్తున్న సైంటిస్టులు. వాళ్ళు మారుస్తారా? మారడానికి ట్రై చేస్తున్నారు. బయటికి వెళ్ళి ఎడ్జ్లకి వెళ్ళి ప్లాస్టరింగ్ చేస్తారు ఇలా సైడ్ లో, చెక్కుతారంట. ఏ షేప్ లో ఉంటది ఎర్త్? రౌండ్ షేప్ లో ఉంటది. రౌండా? ఎగ్గా? సర్కిల్. సర్కిల్ ఎగ్గా? రౌండా? రౌండ్. నువ్వు స్కూల్కి వెళ్ళిన రోజు ఏం చెప్పారు చెప్పు, అదే ఫిక్స్ అవుతాం. సర్కిల్ గుండ్రంగా ఉంటుందని చెప్పి నాకు కూడా డౌట్, అందుకే ఫిక్స్ అవుతా. ఆ గుండ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రసన్న. ప్రదీపన, నీకోసం ఒక ప్రాంక్ వీడియో తెచ్చిన. నీ పేరేంటి? విశాల్. షా షా విశాల్. విశాల్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, నిద్ర పట్టాలని బ్రేకింగ్ న్యూస్. నిద్ర పట్టినట్టుంది ఇప్పుడే. ఆకులు కట్టుకొని ప్రాంక్ వీడియో చేస్తున్న వ్యక్తి కుక్కలు మేకలు వెంట పడుతున్న ఘటన. కుక్కలు అంటే తట్టుకోలేక వెంట పడుతున్నాయి. మేకలు ఆకలేసా? అది కథ. అబ్బో, అది కుక్క కంటే డేంజరస్ రోయ్, చల్ల కాలేసింది. ఏం జరిగిందో తెలియాలంటే బ్రేక్ లేకుండా చూసాను, చూడండి మా ఛానలే. నువ్వు చెప్తుంటే నాకు పిక్చర్ వస్తుందిరా, నువ్వు ఆ డ్రెస్ లో పిక్చర్ వస్తుంది నాకు. మైసెల్ఫ్ రవి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే, మీ పేరు? రవి. రవి చెప్పండి. చిరుగాలి చిన్నదైన అనుభూతి గొప్పది, ఎక్స్ప్రెస్ రాజా షో చిన్నదైన, అందులో ప్రతిభ చేసే యాంకరింగ్ అద్భుతమైనది. చిరుగాలి నువ్వే, చిరుజల్లు నువ్వే, చిగురించి ఆశ నువ్వే, చిరకాల స్వప్నం నువ్వే, చెదిరిపోని ఎక్స్ప్రెస్ రాజా షోకి యాంకరింగ్ నువ్వే. ఏదో మిమ్మల్ని చూసి వర్కౌట్ చేయకపోతున్నా. అడవులకి చెట్ల అందం, పెదాలకి చిరునవ్వు అందం, యువతకి లవ్ అందం, ఎక్స్ప్రెస్ రాజా షోకి నువ్వు అందం. అండ్
అండ్ డెఫినెట్లీ మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఈ షో అయినా ఏ షో అయినా వర్కౌట్ అయ్యేది. అండ్ మీరు ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ ఈ షోస్ అన్నిటికి రన్ అవ్వడానికి ముఖ్య కారణం మీరు. థ్యాంక్ యూ సో మచ్. అలా కొంచెం స్కూల్లో నాకు హిందీ రానా, హిందీలో వీక్ అందుకని, హిందీలో వీక్ కాబట్టి సార్ ఇంగ్లీష్ అనా గట్టిగా గట్టిగా అన్నా. నీకోసం ఒక పాట రాసిన జోక్, అది కామెడీ కాదురా, పాడాక నవ్వుదు కానరా, కామెడీ అనే నవ్వుతావు. తెరుస్తే మెరుస్తుంది మా ప్రదీప్ది, మా ప్రదీప్ది. అన్నా కారు మెరుస్తుంది, తెరుస్తే మెరుస్తుంది మా ప్రదీప్ది, వానొస్తే తడుస్తుంది మా ప్రదీప్ది, వానొస్తే తడుస్తుంది మా ప్రదీప్ది. బారి బారి నౌకరున్నది మా ప్రదీప్ కు, బాలుకు నూనె లేదు మా ప్రదీప్ కు, బాలుకు నూనె లేదు మా ప్రదీప్ కు. కట్టలు కట్టలు డబ్బులున్నాయి మా ప్రదీప్ కు, పక్క జేబుల తొర్ర ఉన్నది మా ప్రదీప్ కు, పక్క జేబుల తొర్ర ఉన్నది మా ప్రదీప్ కు. ఒక థ్యాంక్ యూ అన్న. అలా బ్రేకింగ్ న్యూస్ చెప్పచ్చా? ఓ ఇది బ్రేకింగ్ న్యూస్ అనుకున్నా. ఓకే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ తుమ్మతు జిల్లా ఫస్ట్ కాంచి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేక్ లేని బ్రేకింగ్ న్యూస్. ఆర్ఎస్ నగర్ లో బస్సులు, ఎస్ఆర్ నగర్ లో, ఎస్ఆర్ నగర్ లో ఎస్సీ డేస్ కుని ఆర్ఆర్ డేస్ కో, ఎస్ఆర్ నగర్ లో బస్సులు బ్రేక్ ఫెయిల్ అయ్యి, బస్సులు ఫెయిల్ అయ్యి కాదు బ్రేక్, బస్సులో బ్రేక్ సింగపూర్ లో ఆగింది, ఆగడం జరిగింది సింగపూర్ లో ఆగింది. దాంతో ప్రయాణికులు వీసా లేకుండా సింగపూర్ వచ్చినని సంబరాలు జరుపుకుంటాను. మరిన్ని విషయాలు చూడాలంటే మా ఛానల్ చూస్తూనే ఉండండి. అంటే రిటర్న్ రావాలన్నా కూడా బ్రేక్ ఫెయిల్ అవ్వాలా? బ్రేక్ ఫెయిల్ అవ్వాలి కంపల్సరీ, కంపల్సరీ. హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళింది బస్సు, వెళ్ళింది. ఇప్పుడు నేను అడగను హూ ఆర్ యు, నేను తెలిసిపోయింది నాకు. ఓకే యు ఆర్ గ్రేట్ బ్రో. ఓకే థాంక్యూ. ఓకే గొట్టాల టాపిక్ ఎవరెవరు ప్రిపేర్ అయ్యారా? మేధావులు రండి కింద రండి, రండమ్మా. 10,000 ఒక గొట్టం తొడుకుని వెళ్ళండి. గొట్టాల రాజ్యానికి స్వాగతం, సుస్వాగతం. గొట్టాలు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడడానికి నిపుణులు విచ్చేశారు, వారిది ఏం చెప్తారో తెలుసుకుందాం. హాయ్ ప్రదీప్, గొట్టాలంటే. మీ పేరు? నా పేరు వాసవి. వాసవా, ఒక్కొక్క లైన్ అయిపోయాక ఒక్కొక్కటి తినాలి. కాదు తినాలి, కాదు తినాలి. ఈరోజు టాపిక్ గొట్టాల గురించి. తినైతే దాని సగం కొరకూడదు, మొత్తం వెళ్ళిపోవాలి. తోసే తోసే, లోపల పడి ఉంటుంది. అందరు వీటిని గొట్టాలు అంటారు కానీ ఇవి గొట్టాలు కావు. కాదు అయితే తిను ఇంకోటి. వీటిని గోల్డ్ పైప్స్ అంటారు. గోల్డ్ పైప్సా? ఈసారి రెండు తిను, ఈసారి రెండు తిను. వస్తున్నాయి వస్తున్నాయి మేము కూడా. నాకు అర్థమైంది మీ ఎక్స్ప్రెషన్, నాకు అర్థమైంది. వీటిని గోల్డ్ పైప్స్ అంటారు. ఎప్పటి నుంచి అంటున్నారు? ఎప్పటి నుంచి అంటున్నారు? పూర్వకాలం నుంచి. అలా ఎలా అంటారా? అడిగారే మిమ్మల్ని అడిగి చేయాలండి. ఏంటి మరి గొట్టాలు మార్చి, గొట్టాలు గొట్టాలు చెప్పేది వినండి ఫస్ట్. ఏది నిక్కర్ జేబులు పెడితే ఇదంతా నూనెట్టేది, ఇదంతా నూనెట్టేది. అందరు వీటిని గొట్టాలు అంటారు కానీ ఇవి గొట్టాలు కావు, గోల్డ్ పైప్స్. ఒకప్పుడు భూమిలోని బంగారాన్ని బయటికి తీయడానికి ఈ గొట్టాలను ఉపయోగించేవారు, కాబట్టి వీటిని గోల్డ్ పైప్స్ అని పేరు వచ్చింది. ఒక్క నిమిషం, ఇది ఉతుకు 3 వారాలు ఏంద్రా? అంతేనా? మరి అవ్వలేదే గొట్టాలు. చివరిది ఎచ్చట్ట చివరిది చిటికి వెళ్ళి ఏం పెద్ద అంకుల్ నువ్వు తినలే. మల్లెట్టు. హాయ్ భయ్యా, నా పేరు రవి. ఈ గొట్టాలు చూడడం వల్ల నాకు చిన్నప్పుడు చేసిన పని గుర్తొస్తుంది. ఏం చేసావు, ఏం చేసావు? గొట్టాలు ఏం చేశారు బాబు? ఒకరోజు మా ఇంట్లో వాటర్ అయిపోయాయి, తాగడానికి నీళ్ళు అయిపోయాయి. అప్పుడు ఈ గొట్టంతో భూమికి బొక్కెట్టి భూమి నుండి వాటర్ వస్తే తాగాను. అప్పటి నుండి ఎవరికి వాటర్ కావాలన్నా అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకుని తాగేవారు. బహుశా ఈ గొట్టం వల్ల అందరికి ఈ నీళ్ళు తాగడం వల్ల కొబ్బరిలా స్వీట్గా ఉన్నాయని గొట్టాలకు పేరు వచ్చింది. నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా గోడ గుద్దుకుని కానీ తలకి సైకిల్ మీద గుద్దుకున్నాను భయ్య స్కూల్లో? ఇక్కడ డోర్ అది తెలిసిపోతుంది. అప్పటి నుంచి కొంచెం తేడాగా ఉంటుంది. అవును భయ్య, వెరీ గుడ్ అన్న, సూపర్. తిను తిను.
ఏ వాటర్ నువ్వు చాలు అయిపోతే నీళ్ళు చెప్పాను గొట్టాలని చూస్తే నాకు మా పూర్వీకులు గుర్తు వస్తున్నారు ఎవరాళ్ళు మా పూర్వీకులు పూర్వీకులు ఓకే అప్పట్లో మా తాతకి గొట్టాలకి సంబంధం ఉండేదట బ్రిటిష్ వాళ్ళు మా ఇంటికి వస్తే స్నాక్స్ లాగా వాళ్ళకి గొట్టాలు పెడితే గొట్టాల నుంచి చూస్తూ వాళ్ళు బైనాకులర్ కనిపెట్టారంట అయితే అప్పటి నుంచి మా తాతని గొట్టాల తాత అని పిలుస్తుండేవారు నువ్వు ఇప్పుడు ఏంటి గొట్టాల మనవరాలా మా తాత గొట్టాల తాత అయితే గొట్టాల మనవరాలు మీరిద్దరు చుట్టాలా లేదు సేమ్ ఉంది టాలెంట్ వెరీ గుడ్ సూపర్ మనకు మనకు సేమ్ ఉంటది కదా సేమ్ ఉంటది ఆయన దిస్ ఇస్ షరీఫ్ చెప్పండి గొట్టాల నుంచి చూస్తే అన్న దూరం ఉన్న వస్తువులు కూడా కొంచెం దగ్గర కనిపిస్తున్నాయి చూడు అది ఎవరికి తెలియదు అన్న దీనివల్ల నేను నా లవర్ చాలా హ్యాపీగా ఉన్నామన్న అందులో చూసే మాట్లాడుకుంటూ ఉండాలి దూరం నుంచి ఈ కిటికీ నుంచి ఆ కిటికీకి అందుకే ఆ గొట్టాల మీద ఈగలు వాళ్తుండేవి ఇలా నేను మా లవర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అటు ఉంటాను అటు ఏమో ఆమె వాళ్ళ గొట్టం నుంచి చూస్తూ ఉంటుంది నేనేమో నా గొట్టం నుంచి చూసుకుంటే ఇట్లా నా లవ్ స్టోరీ ఇట్లా కంటిన్యూ చేస్తాము నాన్న నీ గొట్టంలో లవ్ స్టోరీ నీ గొట్టంలో లవ్ స్టోరీ ఇలా మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరన్న ఇది ఎగ్జామ్ హాల్లో కూడా బాగా పనిచేస్తుందన్న ఎలాగెలాగా ఎగ్జామ్ హాల్లో ఓ చిట్టి కింద పెట్టి దీంట్లో చూసి నన్ను రాసేది నీకు ఇలా అర్థమైందా దీని గురించి ఆవిడ అయిపోయిలా ఉంది తొందరగా మైకి ఆవిడ ఆల్మోస్ట్ తినేసింది ఆవిడ ఇక రెండే మిగిలాయి మనం మైకి ఇవ్వకపోతే ఆ రెండు కూడా వెళ్ళిపోతాయి నాకు అర్థమైంది ఆకలి వేస్తుంది మీకు నీకు కాదు ఆల్రెడీ తిన్నావు కదా మా వాళ్ళకి ఇరిగిన గొట్టం 2 రూపాయలు ఫుల్ గొట్టం 3 రూపాయలు అరే ఇంత ఇంత హాయ్ ప్రదీప్ నా పేరు ప్రజ్ఞ గొట్టాలు అందరూ అనుకుంటారు తినడానికి మాత్రమే యూజ్ చేస్తారని ఒకసారి ఏమైందంటే మా ఊర్లో పెద్ద తుఫాన్ వచ్చింది అనమాట చాలా పెద్ద తుఫాన్ వస్తే కాదు ప్రదీప్ అయితే పెద్ద వర్షం వచ్చింది అప్పుడు నేనేం చేశానంటే ఈ గొట్టాలతో అన్ని కూడా ఒకటొకటి అలా అతికించి పెద్ద పైప్ చేశా ఆ పైప్ నుంచి ఏం చేశానంటే మా వీధిలో ఉన్న వాటర్ మొత్తం కూడా పైప్ నుంచి గొట్టాలతో చేసే పైప్ నుంచి మూసినదిలోకి పంపించేశాను మా ఊరు నుంచి అలా గొట్టాలు చేస్తూ చేస్తూ ఒక పెద్ద పైప్ చేశా మా ఊరు నుంచి వాటర్ ఉన్న వర్షానికి వచ్చే వాటర్ మొత్తం కూడా మూసినదిలోకి పంపించేశాను చెప్పుంటే మధ్యలో ఏదో కొట్టాను బొక్కటి మేము కొన్ని నీళ్ళు తీసిన వాళ్ళంగా ఈసారి చెప్తా ప్రదీప్ ముందే చెప్పమ్మా సరే ప్రదీప్ చాలా టాలెంట్ ఉంది మీ దగ్గర అందరు చుట్టాలాగే ఉన్నారు ప్రదీప్ గొట్టాలు గొట్టాలు ఉన్నాయి ఆ రెండు దిన ముందు అరే తిరుగుతుంది బుర్రా హాయ్ ప్రదీప్ అన్న నా పేరు పవన్ మా అమ్మకి గొట్టాల బిజినెస్ ఉండేదన్న ఆ గొట్టాల మీద నీ షోకి పంపించిందన్న అమ్మ 2 గొట్టాల ప్యాకెట్లు అమ్ముకుంది థ్యాంక్ యూ క్లాప్ ఫర్ హిమ్ కమ్ ఆన్ పోయి కూర్చోండి మా ఇందా నుంచి చెయ్యి ఎక్కడ తుడుచుకుంటావా అనుకున్నా నాకే సెకండ్ ఇచ్చావు అందరు తింటారుగా చూడు ఇంకోటి ఇస్తానికి ప్రక్కనేసి లోపల అరే లైన్ లో ఫాస్ట్ 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 ముందుకు చూసే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్
ఒకటి ఎక్స్ట్రా ఉందిరా ఓకే అండ్ అన్ని ఇరిగిపోతే అందరూ మెల్లగా షేర్ వెనక పాస్ చేయండి.